హలో అండి, వెల్కమ్ టు డీజేస్ రెసిపీ బుక్. ఈరోజు రెసిపీ బుక్లోని రెసిపీ ఒక చక్కని ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి. అది తమిళనాడు స్పెషల్ అయినటువంటి పట్నం పకోడా. ఇది టీతో చాలా బాగుంటుందండి. దీన్ని టీతో బాగా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. దీని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒక 1/4 స్పూన్ బేకింగ్ సోడా, అంటే ఇది కుకింగ్ సోడా అని కూడా అంటారు. వీటిని ఇప్పుడు చేతితోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని బేకింగ్ సోడాని 1-2 నిమిషాలు సేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టెక్స్చర్ ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఇలా పట్టుకున్నప్పుడు కుండ రావాలండి. అంతదాకా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడిన ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ. మీకు పొడి ఉంటే పొడి వేసుకోండి, గట్టి ఇంగువ ఉండుంటే గడ్డ ఇంగువ ఉండుంటే దాన్ని మాత్రం నీళ్ళల్లో మిక్స్ చేసుకొని వేసుకోండి. సన్నని మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఈ మాదిరిగా అన్నిటినీ వేయించుకోవాలి.